ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ కార్తీక మాసంలో ఈవేళ ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర నక్షత్రం ఇద్దరు ఆచార్యులకు పుట్టిన నక్షత్రం. శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు కూడా ఇద్దరికీ ఒకే నక్షత్రం, ఇద్దరిది ఒకే తిథి, ఇద్దరిది ఒకే మాసం. వైశాఖ మాసంలో పంచమీ తిథిలో ఆర్ద్ర నక్షత్రంలో ముందు శంకరాచార్యుల వారు అవతరించారు. ఆ తర్వాత ఒక 400 సంవత్సరాలు గడిచిన తర్వాత రామానుజాచార్యుల వారు అవతరించారు. ఈవేళ అలాంటి ఆర్ద్ర నక్షత్రం కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి నెల. ఈ కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలను చేస్తుంటారు. అందరూ చేరి దీపాల ఉత్సవాలు చేసుకుంటూ వనభోజనాలు చేసేటటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఇక్కడ తెలుగు మంచ్ తరఫున ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకు మీ అందరికీ ముందుగా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వనం అంటే మన వనల్లో ఉన్నామా, బిల్డింగ్లో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? వనల్లోనే ఉన్నాం. వనం అంటే ఏంటి? వేదాలు చెప్పాయి, తద్ధి తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం. వనం అనేది భగవంతుడికి పేరు. నిత్యము ప్రకాశిస్తూ ఉండేటువంటి తత్వానికి వనం అంటారన్నమాట. మనందరికీ తెలుసు, మన ఇంట్లో పెంచుకున్నటువంటి తోటల కంటే సహజంగా ఉండే వనాల్లోకి వెళితే ఒక రకమైనటువంటి మానస ఆహ్లాదం మనకి చోటు చేసుకుంటుంది. అది సహజమైనటువంటి సౌందర్యం. సర్వత్ర వ్యాపించి ఉండే సహజ సౌందర్యానికి వనమని పేరు. అది భగవంతుడు. మనం అందరం భగవత్ కార్యంలో ఇక్కడి చేయాలి. ఇప్పుడే కదండి రమణ గారు చెప్పారు, ఇదేదో మేము సీనియర్ సిటిజన్ హోమ్ చేయడం కోసం ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ అందరికీ దాన్ని పరిచయం చేద్దాం అని చేస్తున్నామని చెప్పారు కదా. ఇది భగవత్ కార్యం ఎట్లా అవుతుంది? ఇది భగవత్ కార్యమా, సమాజ కార్యమా? ఏమంటారు? భగవత్ కార్యమా, సమాజ కార్యం? ఇది కూడా భగవత్ కార్యం. ఎందుకని? మనం చేసేటటువంటి పని యొక్క స్వభావము, స్వరూపము ఏమి? ఇది ఒకసారి మనకి తెలిస్తే మనం చేసేది దైవ కార్యమా, సామాజిక కార్యమా, రెండు వేరా, రెండు ఒకట, ఎట్లా? ఇది మనకి తెలుసు. ముఖ్యంగా ఈ ముంబై మహానగరంలో తెలుగు వారంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అని ఇందాక రమణ గారు చెప్పారు, అలాగే జగన్ గారు కూడా చెప్పారు. ఇది విన్నప్పుడు మాకు అనిపిస్తోంది, ఈ ముంబై 1960స్లో ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉండేవారు. ఈ ప్రాంతాన్ని, ఈ సిటీని పాలించినటువంటి మేయర్ కూడా తెలుగు వారే ఉండేవారట. ఆర్ వి రైట్? అంటే ఇక్కడ తెలుగు వారి యొక్క జనాభా మోర్ దాన్ 60% వాజ్ దేర్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. స్లోగా 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 వారంతా ఈ ప్రాంతీయులయ్యారు. ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి కలిసి
దేశ ప్రగతికి పాటుపడడం ప్రారంభం చేశారు. తెలుగువారు అన్నింటిలోనూ ఘనులే, తెలుగువారు ఎప్పుడూ ఘనులే. మీకు సన్నివేశం జ్ఞాపకం చేయాలి, ఏమంటారా? ఎస్ ఆర్ నో? రైట్. తెలుగుకుండే ఇంపార్టెన్స్ ఎంత మన భారతదేశంలో, బహుశా ఇప్పుడు అది ఎక్కడో ఒక మూలకి వెళ్ళిపోయిన రాష్ట్రంగా ఉండిపోయింది కదా. ఇదివరకటి దాకా ఒకే రాష్ట్రం ఉండేది, ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యి తెలుగు వారికి. స్వాతంత్ర్య సమర మహాపోరాటం జరిగినప్పుడు అప్పట్లో, ఎందుకంటే ఇది ఆజాదీ కా అమృతోత్సవం జరిగే కాలం కదా, స్వాతంత్ర్య సమర పోరాట కాలాల్లో అత్యధికమైనటువంటి జనాభా స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఏ భాషలో తెలుసిన తెలుగు వారు. ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, తెలుగువారు అంత పాల్గొన్నారా మన భారతదేశపు ఈ త్రివర్ణ పతాకాన్ని రూపుదిద్దిన వాళ్ళు ఎవరో తెలుసిన మీకు? ఎవరైనా, ఏ భాష వాడైనా, అంటే తెలుగువారు రూపొందించినటువంటి ఒక పతాకానికి దేశ పతాకంగా గౌరవం లభించగలిగిందంటే తెలుగువాని యొక్క రోల్ ఎంతటిది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ దేశపు ప్రగతిలో. Let it be in the field of education, let it be in the field of industrialization, let's be in the field of technology. అన్నింట్లోనూ కూడా తెలుగు వాళ్ళు ఉండేవారు. ఆర్ ఇన్ ద పాలిటిక్స్ as well. బహుశా ఇక్కడ ఉండే పెద్దవాళ్ళకి జ్ఞాపకం ఉండి ఉంటుంది అనుకుంటాను మేము. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలన చేసేటటువంటి రోజుల్లో, అంటే 1830s నుంచి వాళ్ళు కొన్ని కాపర్ నాణేలు వేశారు ఈ దేశంలో చెల్లుబాటు కావడానికి. ఎవరి దగ్గరైనా ఉన్నాయా కాపర్ నాణేలు ఇప్పుడు? కొన్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూస్తే మీకు అవకాశం లభిస్తే, లేదా మా దగ్గరికి వస్తే మేమైనా చూపిస్తాం. ఆ కాపర్ నాణ్యాల మీద, దాని మీద వెనకాతల ఒక ప్రక్కన రాముడి బొమ్మ, ఆంజనేయుడి బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ, గణేశుడి బొమ్మ ఇవి వేసి, రెండవ ప్రక్కన దాని మూల్యం దాంతో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సార్ ఎప్పుడైనా అవకాశం కలిగితే చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఉంటుంది, దాని మీద వెనకాతల వైపు మీకు ఒక దేవుడి ఒక మూర్తి ఉంటుంది, దాంట్లో తెలుగులో రాసి ఉంటుంది, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు ఇన్ దిస్ కంట్రీ. శ్రీమన్నారాయణ జై, శ్రీమన్నారాయణ జై.